రామన్న ఉపసర్పంచ్ అందరు వచ్చినారా? మామా నాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి, మరియు పెద్దలు రామచందర్ రావు గారికి, మరియు ఇక్కడికి వచ్చిన మా ఊరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమం. ప్లాస్టిక్కి కిలో బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం వలన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఉండే ప్లాస్టిక్ వస్తువులు కానీ అలాంటివి బయట ఎక్కడా వేయకుండా ప్లాస్టిక్ జమ చేసి ఈ విధంగా తీసుకుపోవడం వల్ల కొంచెం పర్యావరణం రక్షించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకురావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు బీర్పూర్ గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధించాలనే అవగాహన కోసం ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ సర్పంచ్ శ్రీమతి శిల్ప, ప్లాస్టిక్ అనేది వాస్తవానికి ఎంతో ఒక రకంగా చూస్తే ఉపయోగకరంగా చాలా ఈజీగా వస్తువులు తీసుకొచ్చుకోవడానికి, తీసుకుపోవడానికి, లేదా కొన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో, అంతే దానికి విరుద్ధంగా మన సృష్టికి వ్యతిరేకంగా, మన పర్యావరణానికి వ్యతిరేకంగా, మన సమాజానికి నష్టం కలిగించే విధంగా ఇవాళ ప్లాస్టిక్ తయారు. కాబట్టి ప్లాస్టిక్ను అవసరం ఉన్నకాడ వినియోగించుకొని అత్యాధునిక పద్ధతుల ద్వారా ఏదైతే ఈ దొడ్డు ప్లాస్టిక్ ఉంటుందో వీటిని రీసైక్లింగ్కు పంపే కార్యక్రమాన్ని ఇవాళ మన గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి కూడా చేపడతా ఉన్నాం. రెండవది, ఏదైతే థిన్ ప్లాస్టిక్ ఉంటుందో 50 మైక్రాన్ లోపలి మన మోగనాలు ఇంత చికెన్ వేసి కచ్చుకుంటున్నాం, మోగన ఇంత కొడు. ఆఖరికి హైదరాబాద్లో నేను ఒక హోటల్కి పోయినా, అప్పుడు హోటల్కి పోతే ఛాయ్ కూడా దాంట్లో ప్లాస్టిక్ కవర్లో పార్సల్ చేసిస్తాం. మనమే పోయినాం ఎలక్షన్ అప్పుడు నాంపల్ ఏరియాలో ఛాయ్, నేను అయితే పరేషాన్ అయిపోయినా. అంటే అది ఒకవైపు అంత బలంగా అంత ఈజీ ఉండొచ్చు, కానీ పర్యావరణకి ఎట్లా నష్టం అవుతుంది చూడండి. అలా ఛాయనో కూరగాయలు తీసిపోతాం, లేదో మిగిలిన తీసి పారేస్తాం. రేపటి నాడు పశువులు, మూగ జీవాలు అవి తింటున్నాయి, డ్రైన్లలో తట్టుబడుతూ ఉన్నది, అవి భూమిలో పోతే అవి మురిగిపోయే పరిస్థితి లేదు. మనం ఇటు భూతల్లి, మన భూమాత రేపటి నాడు అది దెబ్బతింటా ఉంది, పర్యావరణం దెబ్బతింటా ఉంది. మరి ఇవన్నీ గురించి ఆలోచించి ఇవాళ కార్యక్రమం పెట్టారు. ఇవాళ కార్యక్రమం కిలో ప్లాస్టిక్, కిలో బియ్యం, అసలు బియ్యం లెక్కకే వస్తలేదు. బియ్యం ఏడే వేసుకోవాలి, ఏడ పెట్టాలో తెలియనంత బియ్యం అయిపోయింది. ఇప్పుడు 1 రూపాయి కిలో బియ్యం దాని విలువ కాదు. కానీ ఇలా ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. మన గ్రామ సర్పంచ్ గారు కానీ, ఇక్కడ గ్రామ పెద్దలు చేస్తే ఇదొక అవేర్నెస్ తేవడానికి, మన లోపల అవగాహన పెంచడానికి, ప్లాస్టిక్ను వీలైనంతగా వాడద్దు అని చెప్పి పదే పదే తెలియజేయడానికి ఈ కార్యక్రమం చెప్పండి. కొన్నిసార్లు అంటారు మీ ప్రభుత్వం నిషేధించవచ్చు కదా అని, అనుకున్న తీసి కాదు, దానిపైన కూడా జీవించాలన్నారు. నేను మొట్టమొదటి చెప్పిన అది కొంతవరకు మనకు ఉపయోగకరంగా కూడా ఉంది. కానీ మన గ్రామ సర్పంచ్ గారు ఎక్కడికక్కడ ఈ థిన్ ప్లాస్టిక్, ఏది సన్నం కవర్లు ఉంటాయి చూసారా, అవి నిషేధింపజేయాలి. అవసరం పడితే కొంచెం దొడ్డు ప్లాస్టిక్ కవర్ పట్టుకపోయి నువ్వు కూరగాయలు కొనుక్కచ్చుకో, బట్ట సంచి కావాలి ఇంకా పైసలు లేకపోతే ఖరీదు ఫరక్ అవుతుందంటే, లేదా ఇంట్లో ప్లాస్టిక్ చేసుకో, ఎందుకంటే రీసైకిల్ చేయచ్చు. మళ్ళా ప్లాస్టిక్ తోటి ఎన్నో పదార్థాలు తయారవుతున్నాయి, ఈవెన్ ఇటుకలు కూడా తయారు చేస్తున్నారు, బాక్సులు కూడా తయారు చేస్తున్నారు, రీసైకిల్ కూడా అవుతుంది. కానీ ఏదైతే ఈ సన్నపి ఉన్నాయో వాటిని మనం నిషేధించాలి. దానిపైన విద్యావంతులైన మన సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ యువకులు, మన వార్డు మెంబర్లు, అవ్వాలు అక్కలు
దీంట్లో బాధ్యత వహించాలి. మీరు పోయి అట్టిన కూరగాయలు ఇవ్వాలంతా అనగానే సన్న కవర్ తీసి ఇట్లా తీసి అలా లేచి కానీ పట్టుకొచ్చుకోవద్దు. దాన్ని ఇంకా బండి కాలు చేసుకొని రావద్దు. మటన్ కొనగానే ఇక లీక్ కాదని చెప్పి ఇంటికి కావాలంటే దొడ్డు ప్లాస్టిక్ కవర్ ఒకటి పట్టుకోకపోదు. అది తిన్నట్టుకన్నా మళ్ళీ రీసైక్లింగ్ మనకి వస్తుంది. ఏడబడతాడు పడేయకండి. ఇప్పుడు అన్ని గ్రామాలలో గొప్ప కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక. ఇవాళ మన సర్పంచులు మన గ్రామస్తులందరూ సహకారం తీసుకుని చేయడం బట్టి ఇవాళ దేశంలో నిన్నే చూసి రావచ్చు టీవీలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు ఎవరికి వచ్చిందయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది గర్వకారణం కదా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయం 30 రోజుల ప్రణాళిక, దానికి మన ప్రజల సహకారం, మహిళల సహకారం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా సహకరించాయమ్మా, కోసంగా సహకరించినాయా, చాలా అందరి సహకారం, అదేవిధంగా నాయకుల సహకారం, సర్పంచులు కూడా చాలా ఒత్తిడికి గురైన కావచ్చు. కానీ ఇవాళ ఎంతమంది సర్పంచులు ఏం చేసిందనేది ఉంటే ఇవాళ మీరు 30 రోజులలో 3 ఏళ్ళ పేరు తెచ్చుకున్నారు. 30 రోజులలో 3 సంవత్సరాలకు వచ్చే పేరు వచ్చింది. అంటే ప్రభుత్వం అంత మంచి పథకాన్ని ఇవాళ తీసుకొచ్చింది. ఇవాళ నేను చెప్తున్న జగిత్యాలలో ఎన్నో వాడలు మన బీర్పూర్ లాగా శుభ్రంగా లేవు. మీరు కావాలంటే అక్కడ జగిత్యాలలో తీసుకొచ్చి చూపెట్టారు మీ ఊరు. నాగేంద్రనగర్ కాలనీ, భవానీ నగర్ కాలనీ, తులసీనగర్, ఇంకా గాంధీనగర్ కిట్ట కింది కిలాగడ్డ కింది దిక్కు కిందరా జాంబాగ్ ఏరియా ఒక 10 కాలనీలు చెప్పచ్చు. 12 కోట్ల ఆదాయం ఉన్న జగిత్యాల పట్టణం కూడా బీర్పూర్ అంత శుభ్రంగా లేదు. ఇది వాస్తవం చెప్తున్నా. అంటే ఈ ప్రణాళిక అంత గొప్పగా పనిచేసింది. నిజంగా గ్రామస్తులను అభినందిస్తున్నా. ఇలా ప్లాస్టిక్ను తగ్గించడానికి అవగాహన కార్యక్రమం పెట్టారు. నిన్న కూడా ఒక ఒడ్ర కాలనీలో అతి చిన్న గ్రామంలో కూడా పెట్టడం జరిగింది. దీన్ని మీడియా మిత్రుడు కూడా పాజిటివ్గా తీసుకొని ఎక్కువగా ప్రచారం చేయాలి. దాంతోపాటు ఎట్లయితే మనం ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటున్నామో ఈ ప్లాస్టిక్ నిషేధనం చేయాలి. ఫంక్షన్లలో ప్లాస్టిక్ గ్లాసులు దయచేసి వాడద్దు. మళ్ళీ స్టీల్ గ్లాసులో గ్లాస్ గ్లాసులో వాడుకోవాలి అంతే. ఈ ప్లాస్టిక్ గ్లాసులు వాడి కుప్పలు అక్కడ పడేస్తే అవి ఎక్కడ పోతాయి? సర్పంచులు అసలు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టే ఫంక్షన్లకు మీరు అటెండే కావచ్చు. అది వాళ్ళనే బాధ్యత. తీసుకపోయి రీసైక్లింగ్ ఎక్కడ చేస్తారో అక్కడే ఇవాళ అలా పెళ్లి చేసిన వాళ్ళు ఎత్తుకపోయి జగిత్యాలలో ఒక ఫంక్షన్ వల్ల స్ట్రిక్ట్ చేసినాం. ఓన్లీ స్టీల్ ఒక ప్రముఖ ముఖ్యమైన ఫంక్షన్ హాల్, చాలా పెద్దది. మీరు అందరూ వేరే ఫంక్షన్ హాల్ మీరు స్టీల్ తప్ప స్టీల్ గ్లాసులు తప్ప వేరే వాడేది లేదా? మీరు కూడా అంతే మీ గ్రామాలలో ఎప్పుడు లక్క చేతి వచ్చి